నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వదలైన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? అలాగే ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతిలో వాటి గురించి తెలియజేయడానికి పార్దా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పనా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. హలో. రైట్. అలాగే ఎత్తు పళ్ళకి చేసే ట్రీట్మెంట్ కావచ్చు చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? ఎస్, ఎత్తుపళ్ళకి చేసే ట్రీట్మెంట్ని జనరల్గా ఏమంటాం, క్లిప్పుల ట్రీట్మెంట్ అంటాం. సో ఇప్పటికీ చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది కేవలం చిన్నపిల్లలకు లేదా టీనేజ్ పిల్లలకి వరకే ఆ ట్రీట్మెంట్ చేయడం పరిమితం. ఒకవేళ ఆ వయసు దాటిపోతే ఇంక ఎత్తుపళ్ళున్నా సందుపళ్ళున్నా వంకర పళ్ళున్నా కరెక్ట్ చేసుకోలేము అనే అపోహలో చాలా మంది ఉంటారు. అలా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో అడ్వాన్స్డ్ క్లిప్పులతో ఏంటంటే ఎత్తుపళ్ళు ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా చిన్నపిల్లలు టీనేజ్ పిల్లలకే కాకుండా 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టి వాళ్ళ లోపాన్ని కరెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా చాలా మంది కేసెస్ వస్తున్నాయి, అంటే 27, 30, 35 ప్లస్ ఉండేవాళ్ళు కూడా ఇదే భయపడతా ఉన్నారు. చేసేటప్పుడు ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి ప్రోటోకాల్ పాటించి చేస్తే ఎప్పుడైనా ఏ ట్రీట్మెంట్ అయినా 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. అందులో మేము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాము, ఎందుకంటే కేసు సెలెక్షన్ ఎంత ఇంపార్టెంటో కేసు సక్సెస్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్, కాబట్టి ప్రాపర్గా చేయడం జరుగుతుంది. రెండోది, క్లిప్పుల వల్ల ఏమైనా నొప్పి ఉంటుందా? నొప్పే ఉండదు. అందుకే చిన్న పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా పెట్టుకుని స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా చదువుకోగలుగుతున్నారు. తర్వాత క్లిప్పులు పెట్టుకుంటే లిక్విడ్ డైట్లో ఉండాలా అని చాలామంది అడుగుతారు. అలా సంవత్సర కాలం పాటు ఉంటే ఇంకేముందండి, మనుషులు చచ్చిపోతారు ట్రీట్మెంట్ అయ్యేటప్పటికి. సో అవసరం లేదు, నార్మల్గా మీరు ఏం తింటే అది తినచ్చు. ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే యాపిల్ లాంటివి ఏమైనా తినేటప్పుడు కట్ చేసుకుని తినమని చెప్తాం. ఆ చిన్న మార్పు తప్ప వేరే ఇష్యూస్ ఏముండవు. సో క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే అందరికీ తెలిసిపోతుందేమో, సంవత్సరం పాటు నోట్లో ఆ క్లిప్పులు అతికించేస్తారు, ఎలా ఉండాలి అనే భయాలు ఉంటాయి. క్లిప్పులు అలా కనిపించేటట్టు నల్లగా మెటల్ మాదిరే ఉండవు, దానికన్నా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. చక్కగా పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు ఉన్నాయి. అలాగే పంటి వెనకాతలు అంటే నాలుక వైపుని కూడా క్లిప్పులు అతికించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయొచ్చు, దాని లింగువల్ ఆర్థరాంటిక్స్ అంటారు. సో భయపడాల్సింది ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు. అంతేగాని ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళతో లైఫ్ అంతా బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. అలాగే అలైనర్స్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? ఎస్, ఇప్పుడు చూడండి, క్లిప్పులు అని చెప్తున్నాను నేను, ఎత్తుపళ్ళు వంకరపళ్ళు అవేంటి, పళ్ళ పైన ఒక చిన్న బ్రాకెట్ల లాంటివి అతికిస్తారు, అతికించి వాటిని ఒక సంవత్సర కాలం పాటు నోట్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తారు. అలా ఇష్టం లేని వాళ్ళు, అలా చేసుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, వేరే దేశాల్లోని వేరే రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు లేకపోతే ఉద్యోగాల్లో పై స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అలా అతికించుకుని క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారా? డెఫినెట్గా చేసుకోలేరు. సో వాళ్ళందరికీ కూడా క్లిప్పుల ట్రీట్మెంట్లో ఉండే మరొక అద్భుతం, మరొక అడ్వాన్స్మెంట్, ఎస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అలైనర్ అనేది. సో అలైనర్ అంటే ఏంటంటే ఒక సన్నటి ట్రే ఉంటుంది, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడతా ఉంది మీకు సన్నటి ట్రే పళ్ళ దగ్గర పట్టుకుని. సో ఆ సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా ట్రేని ఎలా తయారు చేస్తారు, సేమ్ మీ పళ్ళ అచ్చులు తీసుకుని మీ పళ్ళ మెజర్మెంట్స్లోని తయారు చేస్తారు. దాన్ని వేసుకోవడం ద్వారా కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్గా ఉంటాయి. అంతవరకు ఇప్పుడు చాలా మంది క్లిప్పులు అనేది అసలు ప్రిఫర్ చేయట్లేదు, క్లిప్పులు పెట్టించుకున్న వాళ్ళు కూడా అవి తీసేసి అలైనర్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే అలైనర్ పెట్టుకుంటే 5-6 నెలలకు ఒక్కసారి విజిట్కి వస్తే సరిపోతుంది. అలైనర్ పెట్టుకుంటే అవి నోట్లో అతికించుకుని ఉండే అవసరం లేదు, అంటే పెట్టుకుని అన్నం తినేటప్పుడు తీసి పక్కన పెట్టి అన్నం తినొచ్చు, బ్రష్ చేసుకునేటప్పుడు తీసి పక్కన పెట్టి బ్రష్ చేసుకోవచ్చు, అలాగే మీకు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా ఫంక్షన్ లాంటివి ఉన్నా కూడా తీసి పక్కన పెట్టి చాలా చక్కగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు. ఇంత కంఫర్టబుల్గా మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఫిక్సేషన్ లేకుండా ఒక సన్నటి రిమూవబుల్ ట్రేతోనే మీ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. కాబట్టి ఇది బ్యూటిఫుల్ అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు. 30 దాటిన వాళ్ళు చేసుకోవచ్చు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కంఫర్టబుల్గా చేసుకునే ట్రీట్మెంట్ ఇది. రైట్. మనకు ఒక కాలర్ ఉన్నారని వారితో మాట్లాడుతాం. హైదరాబాద్ నుంచి పూజ గారు, నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుందండి. జనరల్గా గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుంది అంటుంటారు, ఎందుకు వస్తుంది అంటారు, దానివల్ల ప్రాబ్లం ఏంటి? సీ, చాలా మంది చూడండి, చిగుళ్ళు పొద్దున్న లేయగానే చిగుళ్ళు బ్రష్ చేసుకుంటే నిద్ర వస్తూ ఉంటుంది. కొంతమందికి నిద్రలోంచి లేదని దిళ్ళు మీద మరక రక్త చారులు ఉంటాయి, ఏదైనా కొరికినప్పుడు కూడా బ్లడ్ కనపడుతూ ఉంటుంది. అలాగే పళ్ళు బలహీన పడిపోయినట్టు, పళ్ళు జారిపోతున్నట్టు, పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు, పళ్ళల్లో మూమెంట్ కనపడుతుంటుంది. ఇవన్నీ ఎవరికైతే కనపడుతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా చిగుళ్ళు జబ్బులు ఉన్నట్టు లెక్క.
చాలా మందికి ఇవన్నీ కనపడుతుంటే ప్రతి ఒక్కరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళని క్లీన్ చేయించుకుంటా ఉంటారు. నో, మీకు ప్రాబ్లం చిగురులా ఉంటే మీరు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి పళ్ళని కడిగించుకుంటా ఉంటే మీకు సమస్య ఎలా తీరుతుంది? డెఫినెట్ గా తీరదు కదా. సమస్య చిగురులో ఉంది కాబట్టి చిగురుల ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలి? ఎందుకంటే చిగురుల ట్రీట్మెంట్లో పెయిన్ అనేది ఉండదు. ఈ మార్పులన్నీ కనపడతాయి తప్ప నొప్పి లేకపోవడం వల్ల చిగురు జబ్బులు ఉంది వచ్చింది అని కూడా పేషెంట్ ఐడెంటిఫై చేయలేరు. కానీ చేయించుకోవడం వల్ల ఏంటంటే మన సొంత పళ్ళు ఊడిపోకుండా, జారిపోకుండా, పళ్ళ మధ్యన సందులు రాకుండా మనం ఆపచ్చు. చిగుళ్ళ జబ్బుల వల్లే పళ్ళు జరిగిపోవడం, పళ్ళు జారిపోవడం, పళ్ళు కదిలిపోవడం, వాటంతట అవే రాలిపోతూ ఉంటాయి. ఏజ్తో బ్యారియర్ లేదండి. ఇది 20 ఏళ్ల వయసులోని చూస్తాం మేము, 30 ఏళ్ల వయసులోని చూస్తాం, అలాగే 40 ఏళ్ల వాళ్ళల్లోని చూస్తాము. ఏజ్తో అస్సలు బ్యారియర్ లేదు. ఎవరికైతే చిగుళ్ళ జబ్బు ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా పళ్ళు ఊడిపోతాయి, రాలిపోతాయి. సో అలా చేయకూడదు. ఈ కండిషన్ని మనం 100% నయం చేసి మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం కాపాడచ్చు. సో ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే మటుకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోండి. లేకపోతే అనవసరంగా మీ సొంత పళ్ళను పోగొట్టుకుని లైఫ్ అంతా పెట్టుడు పళ్ళతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడుతూ. వరంగల్ నుంచి రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మా చిన్న పాపకి 13 సంవత్సరాలు మేడం. 13 ఇయర్స్. అవును మేడం. ఓకే. ఎదర రెండు పళ్ళు కొంచెం బాగా ముందు పొడుగు ఎక్కువ వచ్చింది మేడం. ఓకే. మరి ఎట్లాగా తగ్గేస్తారా? మరి లోపల పళ్ళు కూడా కొంచెం ఎత్తుకు వచ్చింది మేడం. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాపకు వచ్చిన ఈ ముందు రెండు పళ్ళు, ఇప్పటి వరకు మీరు పాల పళ్ళు చూసుంటారు, అవి చిన్న చిన్నగా ఉంటాయి. పైగా పాల పళ్ళ మధ్యలో చిన్న చిన్న సందులు అవి ఉంటాయి. ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అవుతాయో అవి లైఫ్ టైం ఉండాల్సిన టీత్ కాబట్టి కొంచెం పెద్దగా పొడవుగా వస్తాయి సహజంగానే. అయితే పాప 13 సంవత్సరాలకి ఇంకా అంత పొడవు అంత వెడల్పు రాదండి. సో ఇంకా ఈ హైట్ గ్రోత్ అంటే ఏజ్, గ్రోయింగ్ ఏజ్ ఉంది ముందున. సో కొంచెం పెద్దగా అయ్యేసరికి ఆ వచ్చిన సైజ్ ఆ అమ్మాయి ఫేస్కి సరిపోవచ్చు, ఒక పాయింట్. రెండో పాయింట్, కట్ చేయకూడదు పళ్ళు ఎప్పుడు కూడా, అంత అవసరం ఉండదు. మూడో పాయింట్, ఎత్తుపళ్ళు అంటున్నారు, నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 13 సంవత్సరాలు రైట్ ఏజ్, అది క్లిప్పులు పెట్టించండి. ఇమ్మీడియట్గా ఆ పళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, అవి మళ్ళీ బయటకు ఉండడం వల్ల ప్రామినెంట్గా పెద్దగా కనిపిస్తుండొచ్చు మీకు. అదే మీరు క్లిప్పులు పెట్టి లోపల పంపించారు అనుకోండి, అవి లోపలికి ఉంటాయి కాబట్టి మీకు అంత పెద్దగా పొడవుగా ఉన్నట్టు కూడా కనిపించదు. ఈ లోపల పాప ఎదుగుతుంది, అప్పుడు సరిపోవచ్చు. ఫేస్ కూడా హైట్ వెడల్పు పెరుగుతుంది పిల్లలు ఎదిగే కొద్దీ, అప్పుడు ఆ ఫేస్కి ఆ సైజ్కి ఈ పళ్ళ సైజ్ సరిపోవచ్చు. సార్, వరంగల్లో బ్రాంచ్ ఉంది, అలాగే హన్మకొండలో కూడా బ్రాంచ్ ఉంది. ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి పాపను తీసుకుని వెళ్ళి చూపెట్టండి. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఒకవేళ మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీరు ఏదైతే కంప్లైంట్ చెప్తున్నారో అది 100% నార్మల్ వచ్చేస్తుంది. ముందే కట్ చేయించడం, తీయించడం, స్మైల్ డిజైనింగ్ చేయించడం లాంటివి 13 ఏళ్ల పసిబిడ్డకి చేయించబాకండి, అది కరెక్ట్ కాదు అసలు. రైట్. ఇంకొక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడండి. నెల్లూరు నుంచి ప్రకాష్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు, మాట్లాడండి. హలో మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, ఈ చిగుళ్ళు పైన కొద్ది తెల్లగా ఇన్ఫెక్షన్ అయిపోయినట్టు వచ్చేసి మనకు కనీసం వాటర్ తగ్గిన మంట ఎక్కువగా ఉంది మేడం. మండుతా ఉంది సార్? మంటగా ఉంది, కొద్దిగా అలర్జీగా జలపుడుతా ఉంటుంది పైన, పై దవడ పైన చిన్న చిగుళ్ళు ఇక్కడ ముక్కుల్లోగా కూడా జలపుడుతా ఉంది, అలర్జీగా ఉంటుంది. సార్ ఎంత వయసు సార్ మీది? ఏజ్ ఎంత? వయసు 25 మేడం. 25 ఇయర్స్? 25. ఓకే. ఫస్ట్ పాయింట్, 25 ఇయర్స్కి గమ్ ఇన్ఫెక్షన్ అంటే ప్రాపర్గా చిగురు లోపల ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం. చాలా మందికి తెలియదు అంటే పళ్ళ పైన పాచి పెట్టేస్తుంది కదా, అదే పాచి చిగురు లోపల కూడా పెరిగిపోతుంది. దాన్ని సబ్జింజివల్ డిపాజిట్స్ అంటారు మా వైద్య పరిభాషలో. సో వాటిని ఏం చేయాలంటే చిగురు లోపల క్లీన్ చేసుకుంటే మీకు క్లీన్ అయిపోతుంది. రెండు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, విటమిన్ డిఫిషియన్సీ ఉన్నా కూడా చిగుళ్ళు మంట పుడుతూ ఉంటాయి. సార్, ఒకసారి నెల్లూరు బాబు ఐస్ క్రీమ్స్ దగ్గర పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. 25 ఇయర్స్ అనేది చాలా యంగ్ ఏజ్. చిగుళ్ళని, చిగుళ్ళలోంచి వచ్చే నెత్తురుని ఎవరూ నెగ్లెక్ట్ చేయకూడదు. చేస్తే అతి చిన్న వయసులో సొంత పళ్ళని పోగొట్టుకోవడం, నోటి దుర్వాసన లాంటి ప్రాబ్లమ్స్తో డెఫినెట్గా బాధపడతారు. సో ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి. మీకు పైన లేయర్ ఎందుకు వస్తుంది, ఒకవేళ డిపాజిట్స్ వల్ల వస్తుందా, లేకపోతే ఏమన్నా హైజీన్ ప్రాబ్లం వల్ల వస్తుందా, విటమిన్ డిఫిషియన్సీ వల్ల వస్తుందా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉందా అనేది మిమ్మల్ని నేరుగా పరీక్ష చేయడం ద్వారానే తెలుస్తుంది. ఒకసారి వెళ్ళండి సార్, శ్రమ అనుకోకుండా వెళ్ళండి. ఓకే, రైట్. జనరల్గా చాలామంది ఎక్కువగా వినే ప్రాబ్లం పళ్ళు పుచ్చిపోవడం.
ఎందుకు పుచ్చుతా అంటారు? పుచ్చకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 100% పళ్ళు పుచ్చుకోకుండా మనం ఆపచ్చు, మన చేతుల్లోనే ఉంటది. నేను అష్యూరెన్స్ ఇస్తాను అది. ఎవరైతే పళ్ళ మీద ఆహారం మిగిలిపోకుండా చూసుకుంటారో, నోటిని క్లీన్ గా పెట్టుకుంటారో, రాత్రిపూట తప్పనిసరిగా బ్రష్ చేస్తారో, పంటికి అతుక్కుపోయే ఫుడ్ తిన్నా కడుక్కుంటారో, వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవు. 100% నేను చెప్తాను. చాలా మంది వచ్చినప్పుడు అంటారు, మేడం నా నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి, కానీ నేను స్వీట్ తిన్ను బిస్కెట్ తిన్ను అసలు, కానీ నా నోట్లో పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయని. అక్కడ స్వీట్ బిస్కెట్ కాదండి, పళ్ళ పైన తినేసిన ఆహారాన్ని పళ్ళ పైన పళ్ళ మధ్యన ఇరికించుకుని వదిలేసారు అనుకోండి, మీరు క్లీన్ చేసుకోకుండా అది లోపల తినేస్తుంది మీ పన్నంతా. అది కుళ్ళిపోయే ఆహారము, అది జబ్బుగా మారి మీ పనులు తినేస్తుంది. ఆ జబ్బు పేరే పుచ్చిపోయిన పళ్ళు, క్యావిటీస్, ఇన్ఫెక్షన్. అది మనం ఏం పేరు పెట్టుకున్నా అది ఒక జబ్బు. గట్టిగా ఉండే పన్ను, మన పన్ను అనేది ఎముక కన్నా గట్టిగా ఉంటుంది, అలాంటి పన్నుని అది తినేస్తుంది. ఆ చిన్న పుచ్చు అనేది రావడం వల్ల పళ్ళు చూడండి రంధ్రం పడుతుంది, ముక్కులు ముక్కులుగా విరిగిపోతుంది. ఒక పాయింట్కి వచ్చేసరికి పన్ను అంతా పైనంతా పోయి లోపల వేరొకటే మిగులుతుంది. కొంతమందికి ఆ వేరుని కూడా ఆ జబ్బు తినేస్తుంది. సి, అంత డేంజరస్ అది. మీరు వదిలిపెట్టారు, ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి, వాళ్ళు వచ్చారు నా దగ్గర పొద్దున్న ఒక పేషెంటు, నోట్లో ఒక పన్ను కూడా లేదు, అన్ని వేర్లే ఉన్నాయి ఆయనకి. మొత్తం పైన అన్ని దవడలు, ఆ మొత్తం వేర్లు మాత్రమే ఉన్నాయి, కింద అన్ని పళ్ళు మీద విత్త వేర్లు మాత్రమే ఉన్నాయి. ఏంటి సార్ ఈ కండిషన్ అంటే, ఒక పన్నులో పుచ్చిచ్చిందమ్మా, నేను కొంచెం అశ్రద్ధ చేశాను, అలా ఒక్కొక్కటిగా మొత్తం నా పళ్ళన్నీ పోయినాయి, ఇప్పుడు వేర్లు మటుకే మిగిలిని, ఈ వేర్లన్నీ తీసేసి నువ్వు ఫిక్స్డ్ పళ్ళు పెట్టు అని వచ్చారు. అది నిజంగా అవసరమా అండి? ఆ ఒక్క పన్ను పుచ్చినప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ అయిపోతుంది, మిగతా పళ్ళన్నీ మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి. కేవలం అశ్రద్ధ విలువ మీ సొంత పళ్ళని మీరు పోగొట్టుకోవడం. పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చు, పళ్ళు పుచ్చిపోయినా వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది. మీ పన్ను తీయకుండానే మీ పన్ను పైన చిన్న మచ్చ కానీ ఒక చిన్న రంధ్రం పడగాని వచ్చారనుకోండి, జస్ట్ ఫిల్లింగ్ పెడతాం, ఆ నల్లటి పుచ్చినంతా తీసేసి సరిపోతుంది. లేదా పంటి లోపల పొరల వరకు వెళ్ళిపోయి ఇంత పెద్ద రంధ్రం అయినా కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు పెడతాం, మళ్ళీ పన్ను మన సొంత పన్ను అంతా బలంగా తయారై మీరు నమలటానికి వీలుగా రెడీ అవుతుంది. అంత సింపుల్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే. ఊరికే రాకుండా ట్రీట్మెంట్ చేయించుకోకుండా భయపడుతూ సమస్యను పెంచుకుంటా ఉన్నారు, అది అస్సలు డెఫినెట్గా కరెక్ట్ కాదు. సమస్య స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ని కలిస్తే అక్కడితో అది ఆగిపోతుంది. పక్కపళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, నోట్లోంచి స్మెల్ రాదు. నాలుగోది, ఆ ఇన్ఫెక్షన్ అనేది మన పొట్టలోకి మనం తీసుకెళ్లకుండా, అంటే లోపల జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఆపచ్చు. మేము ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వరంగల్ నుంచి మహేష్ గారు, నమస్తే అండి. హలో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నా పేరు మహేష్. ఓకే, అయితే నాకు ఫ్రంట్ 2 బంక్స్ ముందు వచ్చినాయి, ఇంకా బ్యాక్ 2 వచ్చినాయి. ఫ్రంట్ 2 టీత్ ఇంకా దాని పక్కనే ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం ఇంకా వచ్చినాయి. కొంచెం క్లియర్ గా గట్టిగా చెప్పమ్మా. మేడం, ఇట్లా పైన ఫ్రంట్ 2 బంక్స్ ముందు వచ్చినాయి. ఓకే, దాని పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అటు ఇటు మళ్ళీ అటు మళ్ళీ నెక్స్ట్ పన్ను ఇంకా వచ్చింది. ఓకే, అయితే సేమ్ అదే పోర్షన్ మళ్ళీ కింద కూడా సేమ్ అట్లానే వచ్చినాయి మేడం. ఓకే, ఎంత వయసు మీదమ్మా? మహేష్, ఇలా ముందుకి వెనక్కి పైకి కిందకి ఎముకల్లోకి ఇలా పళ్ళు ఎలా ఇరుక్కుపోయినా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మొదట చెప్పినట్టు క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మీ పళ్ళు కరెక్ట్ గా ప్రాపర్ లైన్ లో పేర్చినట్టు వస్తాయి అందంగా, అస్సలు టెన్షన్ పడాల్సింది లేదు. వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, పేరెంట్స్ ఇద్దరిని తీసుకుని ఒక్కసారి విజిట్ చేసి చూడమ్మా, అక్కడ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ కూడా ట్రీట్మెంట్ తర్వాత ఎంత చక్కగా అమిరి అయ్యేవి అనేది కనపడుతుంది. అవి చూసి ఒకవేళ కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకో. చిన్న ఏజ్ కదా, నీకు 19 వచ్చేసరికి నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నార్మల్ అయిపోతుంది. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడండి. మోహన్ గారు బెంగళూరు నుంచి, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. హలో, ఏమా? అది ప్రెగ్నెన్సీ టైంలో బేసిస్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా అండి? ఏం చేసుకోవచ్చమ్మా, ప్రాబ్లం ఏముంది ప్రెగ్నెన్సీలో? ఇప్పుడు ఎంత ట్రైమిస్టర్ అమ్మా నీకు? ఫస్ట్ అండి. ఫస్ట్ ట్రైమిస్టర్ కదా, ఏం కాదు, హ్యాపీగా బ్రేసెస్ పెట్టుకోవచ్చు. పళ్ళు తీయించుకోవద్దు, తీయించుకోకుండా నార్మల్ గా బ్రేసెస్ ట్రీట్మెంట్ 100% కంటిన్యూ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా నీకు సెకండ్ ఒపీనియన్ ఏమైనా కావాలి, చెకప్ కావాలి అంటే పార్థ డెంటల్ 20 బ్రాంచ్లు పైగా ఉన్నాయి బెంగళూరులో, ఒకసారి వెళ్ళి నార్మల్ గా కలిసి మాట్లాడొచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు క్లిప్పుల ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా చేయకూడదా, వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మందికి ఉండింది. అది ఎప్పుడో ముందు స్టార్ట్ చేసుకున్నా ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల అది ఉంచాలా తీసేయాలని డౌట్స్ ఉంటాయి.
ఏమి ఇబ్బంది లేదండి. మోస్ట్ సేఫెస్ట్ మోస్ట్ అడ్వైజబుల్ ట్రీట్మెంట్ ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్. అదేం చేయదు మిమ్మల్ని, ఏవైతే ఎత్తుపళ్ళు ఉన్నాయో అవి జస్ట్ మెల్లిగా ఆ ఎత్తుని లోపలికి పంపిస్తుంది, ఏవైతే సందులు ఉన్నాయో మెల్లిగా ఆ సందుల్ని క్లోజ్ చేస్తుంది, అంతే. జస్ట్ బయోమెకానికల్ ట్రీట్మెంట్ ఇది, అంటే పళ్ళల్లో ఉండే లోపాలను సరిచేయడానికి పళ్ళని ముందుకి వెనక్కి జరుపుతారు తప్ప మీకు ఎటువంటి హాని అనేది జరగదు. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. క్లిప్పుల్ ట్రీట్మెంట్లో మీరు ఎలాంటి మందులు వాడక్కర్లేదు, ఎలాంటి డైట్ చేయక్కర్లేదు, మీరు రోజు చేసే పనులు ఏమీ మానక్కర్లేదు. సో ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్గా చేయించుకోవచ్చు. అయితే క్లిప్పుల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పళ్ళు తీయమని సజెస్ట్ చేస్తాము, ఒక్కొక్కసారి అలాంటి కండిషన్ ఏదైనా ఉంటే అవాయిడ్ చేస్తే మంచిది. అది కూడా చేయొచ్చు, ఫస్ట్ ట్రైమిస్టర్లో కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లో పళ్ళు ఎక్స్ట్రాక్షన్ అనేది పెట్టుకోవచ్చు. మ్యామ్ అలాగే ఇంప్లాంట్స్ అంటే ఏంటి, అవి ఏ స్టేజ్లో వాడతారంటారు? ఎస్, ఇంప్లాంట్స్ అనేవి చూడండి, దీనివల్ల ఇప్పుడు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ వల్ల ఏమైందంటే ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. ఇది వరకు బ్రిడ్జ్ విధానంలో ఫిక్స్డ్ టీత్ పళ్ళు పోయినాయి అమ్మా, పళ్ళు పోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి, అది ఏ రీజన్ వల్ల పళ్ళు పోయినా కూడా మనం తినడానికి పళ్ళు కావాలి, వెనకాతల పళ్ళు ఉండాలి, ముందర పళ్ళు ఉండాలి. సో అవి చాలా సందర్భాల్లో పోతాయి మనకి. అలా పోయినప్పుడు మనం పళ్ళు పెట్టుకోవాలి. పళ్ళు పెట్టుకునే విధానంలో బ్రిడ్జ్ అనే కన్వెన్షనల్ మెథడ్లో పెట్టేవాళ్ళం అది ఒకప్పుడు. అంటే ముందు వెనక న్యాచురల్ టీత్ ఉంటే వాటి హెల్ప్తో పళ్ళు పెట్టడమే బ్రిడ్జ్ అనే విధానం. సో అలా పెట్టేటప్పుడు ఏంటి, ముందు వెనక పళ్ళు ఉన్న వాళ్ళందరికీ పెట్టేయచ్చు, బాగానే ఉంది. మరి లేని వాళ్ళకి ఎలా పెట్టాలి? అలాగే నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా నమిలి తినాలి? అలాగే పళ్ళు లేకుండా లైఫ్ అంతా ఉండగలుగుతారా? డెఫినెట్గా ఉండలేరు. ఎందుకంటే టీత్ అనేవి మనం నమిలి తినటానికి, మనం మాట్లాడటానికి, మనం చక్కగా నవ్వడానికి, మన ఎపిరెంట్గా ఉండడానికి, అలాగే పళ్ళు అనేవి మన ఫేషియల్ మజిల్స్ అంటే ఈ మజిల్స్ ఇక్కడ ముడతలు రాకుండా ఇక్కడ జారిపోకుండా మనకి చాలా సంవత్సరాలు ఆపడానికి కూడా నోట్లో ఉండే పళ్ళే కారణం. కొంతమంది పేషెంట్లు ఉంటారండి, వాళ్ళు 65-70 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు వాళ్ళ ఏజ్ 70 సంవత్సరాలు ఉన్నాయని. అంత చక్కగా ఉంటుంది వాళ్ళ ఫేషియల్ మజిల్స్ అన్ని ఫిట్గా ఉంటాయి. వాళ్ళు ఏదో క్లీనింగ్కో రూట్ కెనాల్ ట్రీట్మెంట్కో వస్తారు, నోట్లో పళ్ళన్నీ ఉంటాయి, చక్కగా తింటూ ఉంటారు, చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, నమిలి తింటారు అన్నింటినీ. వాళ్ళు వచ్చేసారి మీ ఏజ్ ఎంత సార్ అని కేసీట్ రాసేటప్పుడు అడిగితే 72, 74, 70, 65 అని చెప్తూ ఉంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కేవలం మెయింటెనెన్స్ అంతే. సో అంత చక్కగా ఫేషియల్ మజిల్స్ మెయింటైన్ అవ్వాలంటే కూడా నోట్లో ఉండాల్సిన అన్న పళ్ళన్నీ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ అవి ఏ సందర్భాల్లో ఉన్నా మన శాశ్వత దంతాలు పోగొట్టుకుంటే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాలి. తీసి పెట్టుకునే పళ్ళతో ఉండడం అసాధ్యం, వాటి వల్ల స్మెల్ వస్తుంది, మీరు నమ్మలేరు, ఆ కింద చిగురంతా ఇన్ఫెక్ట్ అవుతుంది, పైగా పక్కన పళ్ళ హుక్ వేస్తాం కదా ఆ పళ్ళు డిస్టర్బ్ అవుతాయి, కింద ఎముక అంతా అరిగిపోతుంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు తీసి పెట్టుకునే పళ్ళని ఇష్టపడట్లేదు. సో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెడితే కంఫర్టబుల్గా ఉండొచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంది. అలా పెట్టే విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. సో మన పక్క పళ్ళు ఉన్నాయా లేవా అనే ఏ మాత్రం అవసరం లేకుండా ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడంతా కూడా మన వేర్లు, మన పళ్ళకు వేర్లు ఉంటాయి కదా ఎముకలో, ఆ వేరుకు బదులుగా ఇంకొక ఆర్టిఫిషియల్ వేర్ని పెట్టి ఆ వేరు పేరే ఇంప్లాంట్ అనేది పెట్టి చక్కగా అచ్చులు తీసుకుని మరుసటి రోజుకంతా టీత్ ఇవ్వగలం. అంత స్పీడ్గా అవుతుంది, కేవలం 2 సిట్టింగ్స్లో మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. అదే నోట్లో ఒక్క పన్ను కూడా లేదనుకోండి, కేవలం 10 రోజుల్లో మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. అంత ఫాస్ట్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో మీరు నమిలి తినడానికి వీలుగా మనం ఈరోజు పళ్ళు పెడుతున్నాము అంటే అది కేవలం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని మేము అందుబాటులోకి తీసుకురావడం వల్లే జరుగుతుంది. ఎంత చక్కగా పెట్టగలమంటే పెట్టిన గంట తర్వాత నుంచి పేషెంట్ని తినమని చెప్తాం, సార్ తినండి, నమలండి, మీరు తినేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ రండి 2 రోజులు, మళ్ళీ మేము కరెక్ట్ చేస్తామని. అంత ఫాస్ట్గా పేషెంట్ తినడం కూడా స్టార్ట్ చేయొచ్చు. 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేని వాళ్ళకు కూడా 10 రోజుల్లో పళ్ళు వస్తాయి, 10 సంవత్సరాల నుంచి నోట్లో పళ్ళు లేని వాళ్ళకు కూడా 2 సిట్టింగ్స్లో పళ్ళు వస్తాయి. అంత చక్కగా ఈరోజు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పెట్టే విధానం కూడా చాలా సింపుల్. మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎంత ఈజీగా చేస్తామో ఇంప్లాంట్ అనేది కూడా అంత ఈజీగా కేవలం 5 నిమిషాల్లో ఒక ఇంప్లాంట్ పెట్టొచ్చు. అంత సులువుగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ విధానం అనేది. ఆ తర్వాత పెయిన్ కూడా ఏముండదు, మందులు కూడా జీవితాంతం ఏం వాడాల్సిన అవసరం లేదు. మహా అయితే ఒక మల్టీవిటమిన్ వేసుకోమంటాం, అది మీరు స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఓన్లీ 5 రోజులు ఒక పెయిన్ కిల్లర్ ఒక యాంటీబయాటిక్ ఇస్తామంతే. షుగర్ ఉన్నా మీకు పళ్ళు పెట్టచ్చు, బీపీ ఉన్నా మీకు పళ్ళు పెట్టచ్చు, గుండె జబ్బులున్నా మీకు పళ్ళు పెట్టచ్చు, చిగురు లేదు ఎముకు లేదని చెప్తూ ఉంటారు చాలా మందికి. అలా ఉండే కండిషన్స్ వాళ్ళకు కూడా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సో అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మటుకు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము చేస్తున్నాము, చాలామంది పేషెంట్లు తింటున్నారు.
ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా మీ చుట్టాల్లో బంధువుల్లో కూడా ఇలా సఫర్ అవుతుంటే చాలా చోట్ల చేయలేక ఇలా లేదు ఇలా కాదు మీకు టీత్ రావు అని చెప్పిన పేషెంట్లు నా దగ్గరకు వచ్చి చేయించుకుంటా ఉన్నారు. మా అన్ని బ్రాంచెస్ లో ఎక్కువ శాతం ఈ కేసెసే ఉన్నాయి. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 నెంబర్. అది పాత రెంటల్ 113 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 20 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్ లో 50 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి జిల్లాలో పాత రెంటల్ బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి జిల్లాలో పాత రెంటల్ బ్రాంచ్ ఉంది. సో ఎవరికి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా చిరునవ్వుకి సంబంధించి కావచ్చు, తినడం సమస్య కావచ్చు, ఫిక్స్డ్ పళ్ళు కావచ్చు, క్లిప్పుల ట్రీట్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చక్కగా చేయగలం. అంత అడ్వాన్స్డ్ పద్ధతుల్లో ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఖమ్మం నుంచి గంగరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. డాక్టర్ గారు, మా పాపకి 15 సంవత్సరాలు. డాక్టర్ గారు, ఓకే. అయితే డాక్టర్ గారు, ముందు కింది పనులు డబుల్ వచ్చాయి డాక్టర్ గారు కింది. ఓకే డాక్టర్. సార్ విన్నా సార్, చెప్పండి. కింది పని డబుల్ వచ్చాయి, ప్లస్ పై పని డాక్టర్ పై పని అండి, కంద పెరిగి 4 ముక్కలు అయింది డాక్టర్ గారు, ప్లస్ నొప్పి లేదు అంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంప్లిమెంట్ రాస్తే ఇంటర్మీడియట్ సెకండ్ డాక్టర్ గారు. పై పన్నుకి కండ పెరిగిందా? పై పన్ను 4 ముక్కలైతుంది, కండ వచ్చి 4 ముక్కలైతుంది. 4 ముక్కలు అయిపోయింది అంటే అయిపోదండి, ప్లస్ 4 పార్ట్లు కాబోతుంది అన్నమాట. కండ వచ్చి 4 ముక్కలు వస్తుంది పై పన్ను. సార్ ఒకసారి, ఎస్ నాకు ఏదో ఇన్ఫెక్షన్ ఉంది కానీ నాకు క్లియర్ గా చూడాలి సార్ మీ అమ్మాయిని. నేను చూడలేకపోయినా కూడా ఖమ్మంలోని ఖజానా జ్యువెలర్స్ దగ్గర పాత రెంటల్ బ్రాంచ్ ఉంది. ఇంకా అశ్రద్ధ చేయొద్దు సార్, చాలా సంవత్సరాలు చేస్తున్నారు. డాక్టర్ గారు తీసుకెళ్ళండి పాపని, అది వెంటనే అది ఎందుకు నొప్పి కూడా పుడతా ఉంటుంది, నొప్పి లేకపోయినా కూడా లోపలంతా తినేస్తుంటేనే కదా పన్ను అలా ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలా ఎక్స్ట్రా గ్రోత్ ఎందుకు వస్తుంది? కండలు పెరగడం, స్కిన్ పెరగడం లాంటివి ఎందుకు జరగాలి? అవన్నీ అబ్నార్మాలిటీ. ఇప్పుడు మన కళ్ళలోనో చెవులోనో ముక్కులోనో అలా కండలు పెరిగాయి అనుకోండి, మనం నిమిషాలు మీద డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నోట్లో సంవత్సరాల తరబడి ఇలాంటి మార్పులు కనిపించినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, అది తప్పది. ఒకసారి మీరు వెంటనే పాపను తీసుకుని వెళ్ళండి. సేమ్ మళ్ళీ చెప్తున్నాను, నోట్లో ఉండే జబ్బులు అత్యంత ప్రమాదకరం. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు గుండె జబ్బులు వస్తాయి, ఎందుకంటే రక్తనాళాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో ఎక్కడ జబ్బు ఉన్నా శరీరం అంతా పాకుతుంది కదా, ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. మన నోట్లో జబ్బు ఉంటే మటుకు ఎందుకు పాకదు అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా పాకుతుంది. ప్రతి చోట రక్తం ద్వారా ఒక మార్గం ద్వారా పాకితే నోట్లో మటుకు 2 విధాలుగా పాకుతుంది, అంటే 2 డైరెక్షన్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఒకటి మీ బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయితే, రెండోది మీరు డైరెక్ట్ అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, ఉమ్మి మింగినప్పుడు, అక్కడికి పళ్ళు తూమినప్పుడు కూడా డైరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది నోట్లో ఉండింది. సో ఎవరికైనా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ ఏమైనా జరుగుతున్నా, పళ్ళు పుచ్చిపోతున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, చిగుళ్ళు రక్తం కారుతున్నా, చీమ్ పడుతున్నా, అక్కడక్కడ ఓవర్ గ్రోత్ అంటే కండ పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, అయితే చిగురులు ఎక్కడైనా కట్ అయిపోతున్నట్టు అనిపిస్తున్నా, పుళ్ళు పడుతున్నా, ఈ దవడల్లో తెల్లటి మచ్చలు, పసుపచ్చ మచ్చలు, తెల్లటి వలయాలు లాంటివి ఏమైనా కనపడుతున్నా, డాక్టర్ దగ్గరికి రండి, 100% రండి. అది మీకోసం మీరు చేసుకునేది, ఎందుకంటే అట్లా పెంచుకోవడం వల్ల మీకు గుండె జబ్బులు వస్తాయి, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్ కి స్ట్రోక్ వస్తుంది, నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. చిన్నగా ఏదో స్టార్ట్ అయ్యి అది మీరు అశ్రద్ధ చేయడం వల్ల చిన్నగా పోయేదానికి మీరు నోటి క్యాన్సర్ తెచ్చుకుంటారు. అట్లా చేయకూడదు. సో ఎవరికైనా ఇలాంటి మార్పులు జరుగుతుంటే మటుకు డెఫినెట్ గా డాక్టర్ని కలవడం మంచిది. రైట్. అలాగే స్మైల్ డిజైనింగ్ అనేది ఏజ్ వాళ్ళకి చేస్తారంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? స్మైల్ డిజైనింగ్ అనేది అబ్సల్యూట్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అది. సో ముందర పళ్ళలో ఎవరికైనా సపోజ్ రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి అనుకుందాం, లేకపోతే చాలామంది ఫ్లోరైడ్ ఏరియాల్లో ఉంటారు, వాళ్ళు నీళ్ళు తాగడం వల్ల వాళ్ళు పుట్టుకతోనే పసుపచ్చ మచ్చలతో, తెల్లటి మచ్చలతో వాళ్ళకి పళ్ళు వస్తాయి. కొంతమంది కాఫీలు, టీలు, షుగర్, గుట్కాలు, పాన్లు వీటి వల్ల ఏంటంటే పళ్ళు ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో మారిపోతాయి. కొంతమందికి పళ్ళ మధ్యన సందులు ఉంటాయి. కొంతమందికి డెలివరీలో, ఎస్పెషల్లీ ఉమెన్కి డెలివరీలో మెనోపాజ్ అంటే 45 దాటిన వాళ్ళల్లో ఏంటంటే చిగురుల జబ్బు వల్ల పళ్ళల్లో షేప్ చేంజ్ అయిపోతుంది. అంటే పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు అనేవి బయటికి ఇలా ముందుకు పొడుచుకొచ్చినట్టు అయిపోవడం లాంటివి జరుగుతాయి. చాలామంది ఉమెన్లో కనిపించే ప్రాబ్లం ఇది. సో వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా స్మైల్ డిజైనింగ్ చేసుకుని మళ్ళీ నార్మల్కి తీసుకుని రావచ్చు. యాక్సిడెంట్స్లో దెబ్బలు తగలే వాళ్ళకు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి పొడవుగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, మాకు ఈ షేప్ నచ్చలేదు, మాకు ఈ సైజ్ నచ్చలేదు, మాకు ఈ కలర్ నచ్చలేదు,
వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్లో డిఫరెంట్ కోణాలు ఉంటాయి, అంటే మీకు ఎలా చేస్తే అప్రాప్రియేట్ అనేది డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. అది ఇంప్లాంట్స్తోనా, క్రౌన్స్తోనా, జిర్కోనియం క్రౌన్స్తోనా, కంపోజిట్ వినీరింగా అనేది చెప్తాం మీకు. అన్నీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు. సో చిరునవ్వు, ముందర పళ్ళు బాగాలేవు అని ఎవరైనా సఫర్ అవుతుంటే పార్థడెంటల్లో మేము రోజు ట్రీట్ చేసే కేసెస్ ఇవి. ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. సో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళండి, వెళ్ళి చూసుకోండి. మీ కండిషన్కి దగ్గరవి చూపెడతారు. సో ఇలా ఉన్నా నేను, ట్రీట్మెంట్ అయ్యాక ఎలా అవుతాయి అనేది మీకు క్లియర్ కనపడుతుంది. మీరు చూసుకోవడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. పర్దనంటల్లో ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది, అది ఈఎంఐ ఫెసిలిటీ. అంటే మీరు ఫీజు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకున్నా ఫీజుని ఒక్కసారి కట్టలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది. మాక్సిమం పేషెంట్లను చూస్తాను, వాళ్ళందరూ కూడా ఫీజుని చక్కగా ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం, ఒక సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు ఈఎంఐలో కట్టుకునే అవకాశం పాతరంటే 113 బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా అది అవసరమైతే డెఫినెట్గా ఉపయోగించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కల్పన గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పళ్ళ గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.